ప్రస్తుతం భారతదేశంలో రెండు యూపీఏ ఎన్డీఏ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ నేతృత్వం యూపీఏ కాంగ్రెస్ పార్టీ నేతృత్వం ఇందులో తాజా పరిణామం ఏంటంటే తృతీయ పక్షాలైనటువంటి మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ కేజ్రీవాల్ నవీన్ పట్నాయక్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మాయావతి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రాహుల్ గాంధీకి అనుకూలంగా తయారు చేసి తద్వారా రాబోయే రోజుల్లో నాలుగు వందల యాభై సీట్లలో బీజేపీ లేదా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేయాలన్నటువంటి ప్రయత్నం ఒకవైపున జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్ దానికి రేపు ఇరవై నాలుగో తారీఖు అవుతోంది ఇప్పటికే కేజ్రీవాల్ వస్తానన్నాడు అఖిలేష్ యాదవ్ వస్తానన్నాడు తాజాగా కేసీఆర్ కూడా దీనికి హాజరవుతున్నారు అన్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్ తరుణ్ చూప్ చెప్పారు కేసీఆర్ ఇంతవరకు చెప్పాల టీఆర్ఎస్ ఇప్పటిదా చెప్పలేదు కానీ వీళ్ళకి ఆ ఫీడ్బ్యాక్ ఉన్నట్టుంది కేసీఆర్ అక్కడికి అటెండ్ అవ్వడం అంటే రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించినట్టే అవుతుంది ఇప్పటిదాకా కాంగ్రెస్ బీజేపీలను ఓడగొట్టగలిగినటువంటి శక్తివంతమైనటువంటి పాత్రలో ఉండేటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ టీంలో రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి అంగీకరించినట్టు అవుతుంది ఎందుకంటే ఆ మీటింగ్ పెడుతోందే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఒక ఎజెండా ఫిక్స్ చేయడం అన్నటువంటి దానికి ఆయన అటెండ్ కావడం అంటే తన ప్రత్యర్థైన కాంగ్రెస్తో కలవడానికి సిద్ధపడుతున్నట్టు ఇది నిజమా కాదా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది